ఎన్ఎస్యుఏ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి గారి ఇంట్లో ప్రస్తుతం ఉన్నాం యాక్చువల్గా నేను ఒక చిన్న వీడియో చూశాను ఆయనది చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉన్న ఆ వీడియో చూసి ఏం జరిగిందని కాల్ చేశాను వెంటనే ఇంటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది నిజానికి ఒక టూ త్రీ వీక్స్ బ్యాక్ మామూలుగా చక్కగా నడుచుకుంటూ వచ్చి మా ఆఫీస్కి వచ్చి మరి ఇంటర్వ్యూ ఇచ్చారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసానికి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ చేశాము కట్ చేస్తే మళ్ళీ నేను అనుకోకుండా ఈ వీడియో చూసి ఏంటి అంటే ఆయన కనీసం నడవలేని స్థితిలో చాలా దారుణంగా ఉంది ఏమైందో అర్థం కాలేదు నాకు వెంటనే కాల్ చేశాను పోలీసులతో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్లో గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ఒక దానిలో ఇష్యూ అయిందని చెప్పారు అదేంటో తెలుసుకుందాం ఇప్పుడు తన మాటలోనే విందాము తనైతే తీవ్రంగా అనారోగ్యం పాలైనటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా కనీసం నడవలేకుండా వేరే వాళ్ళు సపోర్ట్ తీసుకునే అతను నడుస్తున్నారు నెక్కు కూడా అటు ఇటు తిప్పలేనటువంటి సిచ్యువేషన్ ఉంది అసలు ఏం జరిగిందో తన్నే అడుగుదాం నమస్తే అండి పర్వాలేదు మీరు నమస్తే కూడా పెట్టొద్దు అసలు ఏం జరిగింది ఎందుకంటే నేను చిన్న వీడియో చూసి నాకు అసలు ఏం అర్థం కాలేదు ఏమైంది ఏంటని ఇమీడియట్గా కాల్ చేశాను మీకు టూ త్రీ వీక్స్ బ్యాక్ హ్యాపీగా నడుచుకుంటూ మా ఆఫీస్కి వచ్చి మీరు ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళారు నాకు చాలా బాధ అనిపించింది చూస్తే ఏం జరిగింది నార్మల్గా అంటే జనరల్గా ఏ స్టూడెంట్ ఇన్సిడెంట్ అయినా దానిపైన రియాక్ట్ అవ్వడం ఒక స్టూడెంట్ లీడర్ రెస్పాన్సిబిలిటీ అంటే దానిపైన వాయిస్ ఇవ్వడం సిద్దిపేటలో వన్ ట్వంటీ మెంబర్స్ మైనారిటీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి ఇన్ఫెక్షన్కి లోనే హాస్పిటలైజ్డ్ అయినరు అది చాలా కలకలం అంటే ఆ ఇష్యూ చాలా రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ లెవెల్ ఇష్యూ అయింది సో అప్పటికి టూ డేస్లో అసలు ఇష్యూ ఎందుకు జరిగిందని లోతుగా దానిపైన ఆధారాలు అన్ని సేకరించండి ముందుకెళ్ళి నాకు అలవాటు ఏదన్నా కూడా ఎవిడెన్స్ తోటి బయట పెట్టడం అనేది నాకు అంటే ఉత వేగ్కి వచ్చి మాట్లాడడం కాదు దానికి కారణాలు ఏంటో అని చెప్పి అన్న ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని హుజరాబాద్కి వెళ్ళి ట్వంటీ నైన్త్ రోజు అరౌండ్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా నేను సిద్దిపేటకు వస్తాను ఇన్సిడెంట్కి సంబంధించి ఆ స్టూడెంట్స్ని కలిసి నేను ప్రెస్ మీట్ పెడతాను అని చెప్పి పీసీసీ ప్రెసిడెంట్ గారితో డిస్కస్ చేసి సిద్ధిపేట వస్తున్నా అని చెప్పి డిక్లేర్ చేసినాను జస్ట్ క్యాజువల్ ప్రెస్ మీట్ అండ్ అడ్మిట్ అయిన స్టూడెంట్స్ని కలవనీకి ఓకే నేను వస్తున్నా అని చెప్పి టూ ఓ క్లాక్కి అడ్మిట్ అయిన ఉన్న స్టూడెంట్స్కి పేరెంట్స్ తోటి వాళ్ళ ఇంటికి పంపించేసాను ఆ స్కూల్కి ఎయిట్ డేస్ హాలిడేస్ డిక్లేర్ చేసాను సరే అప్పటికి కూడా సరే నేను ఇష్యూ బయటపడ్డామే కదా పోయి మీడియాను అడ్రస్ చేసి హైదరాబాద్ వెళ్ళిపోదాము నాకు సెకండ్ థర్డ్ వేరే ధర్నా ఉండే హైదరాబాద్ లో ఈ అగ్నిపత్ గురించి కమిషనర్ గారు అపాయింట్మెంట్ ఉండే నాకు థర్టీ ఎయిత్ రోజు సో దాన్ని చేసుకుందాం అని అదే దాంట్లో క్యాజువల్ గా నేను నాతో పాటు డ్రైవింగ్ చేసి మా తమ్ముడు ఇంకొకరు ముగ్గురం కలిసి వెహికల్ లో వస్తున్నాం టోల్ గేట్ దాటంగానే రోడ్ పైన దాదాపు ఒక ఎనిమిది మంది డెబ్బై ఎనభై మంది పోలీసు వాళ్ళు మోహరించున్నారు నేను వాస్తవానికి ఏదైనా యాక్సిడెంట్ లేకపోతే మోడీ గారు వస్తారు కదా బందోబస్తు కారణంగా టిఆర్ఎస్ కూడా ఏదో మీటింగ్ ఉంది కదా బాంబ్స్ కూడా చెకింగ్ కికింగ్ హైవేలలో చేస్తారు కదా నేను అవుట్ ఆఫ్ మైండ్ నేను కూడా దాని గురించే అనుకున్నా ఒకేసారి నా బండి కనబడగానే పోలీసులు మొత్తం బ్యారికేడ్స్ మధ్యలో ఆపేసి చుట్టుముట్టేసరికి నాకు ఫస్ట్ థింగ్ భయమైంది పాత ఏదన్నా నా పైన వారెంట్ ఏదైనా ఇష్యూ అయిందా లేకపోతే తెలియకు ఏదన్నా కేసులో నేను ఏదన్నా ఇరికిస్తుండ్రా అని ఆ దాంట్లో నేను బండి ఇమీడియట్ లాక్ చేసినాను అంటే మేము ముగ్గురం ఉన్నాం డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు మీడియా లేదు ఎవరు లేరు మేము ఫోన్ తీసే అంత టైంలో అరెస్ట్ చేసి చేరంత చేస్తారని భయపడి ఇమీడియట్గా బండి లాక్ చేసేసి మీరు అడిసారి ఎక్కించుకొని కూర్చున్నాను ఎక్కించుకొని కొంచెం దింపి సిగాడితో మాట్లాడితే మీరు సిద్దిపేట వెళ్తున్నారు కదా అంటే అవును సార్ వెళ్తున్నాను అన్న దేనికి వెళ్తున్నారు ప్రెస్ మీట్ పెట్టడానికి వెళ్తున్నాను సార్ అని లేదు మీరు అక్కడ వెళ్ళొద్దు వెళ్తే సిచ్యువేషన్ చాలా కొట్లాటలు అవుతాయి అంటే సార్ ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఎవరన్నా పెట్టవచ్చు పోయి ప్రజాస్వామ్యంలో దానికి మీరు ఈ రకంగా చేయడం పద్ధతి కాదు సార్ ఇది తప్పు సార్ ఇది అంటే లేదు మీరు ఆడబోతే శాంతి భద్రతలు భంగం కలుగుతాయి అంటే నాకు అర్థం కాలేదు సార్ ఇది చాలా తప్పు సార్ ఇది మీరు చేస్తుంది మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాము నా వాయిస్ నేను ఎక్స్ప్రెస్ చేయడానికి మీరు ఆపేయడం అంటే తప్పు నేను ప్రొటెస్ట్ చేస్తే మీరు నన్ను అరెస్ట్ చేయండి కేసు పెట్టండి దాంట్లో లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగిస్తే అట్లా ఏం లేదంటే నాకు అప్పటికి అంటే వాస్తవం డెబ్బై ఎనభై మందిని చూసేసరికి నాకు ఎందుకో ఏదో కాన్స్ప్రసీ లెక్క కనబడ్డది కనబడి ఇమీడియట్ వీడియో తీసి మీడియాకి పంపించినాను మీడియాకి పంపించినాక నాకు కూడా మా పార్టీ వాళ్ళతో మాట్లాడితే ద అడ్వైజ్ మీ నాట్ టు గెట్ డౌన్ ఫ్రమ్ ద కార్ వెంకట్ దిగకు దగ్గరున్న మన పార్టీ లీడర్స్ని పంపిస్తామంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మా లోకల్ ఉన్న సిద్దిపేటల చుట్టుపక్కల ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఒక డెబ్బై ఎనభై మంది అక్కడ చేరుకోరు చేరుకు నాకు ఏసీపీ గారికి అక్కడ వచ్చి ఫోన్లో ఎవరైతే ఫొటోస్ తీసుకు వీడియోస్ తీస్తారో ఆ ఫోన్స్ అన్ని గుంజేసుకొని నా కార్ డోర్ పక్కన ఒక పిల్లగాని తీసుకొచ్చి చేతి ఇరిచేసేవి ఏంటి అని చెప్పి నా ముందు ఇరుస్తుండే ఆ పిల్లగాని చేతు ఒక బాబు నేను కార్వకలు దిగుతలేను కదా నన్ను దిగుతానని వాళ్ళు అరెస్ట్ చేయాలి నా కార్డోర్ పక్కకు ఒక పిల్లగాని పట్టుకొని మా ఎన్ఎస్వై జనరల్ సెక్రటరీ ఆ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ పట్టుకొని మేము చే వీని ముందు వాడు దిగుతాడు అని చెప్పి చెప్తుంది మా కార్యకర్తది మా ఎన్ఎస్వై స్టూడెంట్ లీడర్ది అని చేతిరుస్తుంటే ఆఫీస్ గా నేను చూసుకుంటే ఉండలేను కదా ఇమీడియట్ కార్ డోర్ దిగిపోయి కానిస్టేబుల్ నూకేసిన అదే మీరు రూత్లెస్ చేస్తుండ్రు అనేసరికి నేను కారు దిగడము నూకడము ఒకేసారి నేను దిగంగానే ఆ అబ్బాయిని ఈ అబ్బాయిని పక్కకు నూకంగానే లిటల్ ముప్పై నలభై మంది నన్ను పట్టుకొని ఒకళ్ళు కాలు గుంజము ఒకళ్ళ చేతు గుంజము ఒకళ్ళు హిట్ చేయడము హెట్ పైన అంటే ఇంటెన్షన్గా వాళ్ళకి అరెస్ట్ చేద్దాము నన్ను తీసుకుపోదామనే నేను అప్పటికేం చెప్పినా సార్ మీరు ఒక ముందు ఒక బండి పెట్టండి ఎందుకో బండి బండి పెట్టండి సిద్దిపేట పోవడం ప్రాబ్లం అయితే నేను గజ్వేల్ ప్రెస్ మీట్ పెట్టుకుంటాను గజ్వేల్తో నన్ను హైదరాబాద్ పంపించేసేయండి కానీ కస్టడీ ఇదంతా అంటే ఇప్పటికే గత ముప్పై రోజులల్లో ట్వంటీ వన్ డేస్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నా ఈ ప్రెస్ మీట్ ప్రొటెస్ట్ కూడా కాదు ఇబ్బంది పెట్టకండి సార్ నా హెల్త్ కూడా నాకు సహకరిస్తలేదు నా పొద్దుగాలకి వెళ్ళి సిక్కున్నా సార్ నేను తినను కూడా తినలేదు సార్ మార్నింగ్కి వెళ్ళి కొంచెం గిడీనెస్ కూడా వస్తుందంటే ఇంత కూడా పట్టించుకోకుండా తలపైన కొట్టి లాస్ట్కి ఇంకా నేను గిచ్చుతుంటే కానిస్టేబుల్ పైకి సీరియస్ అయినాను మీరు ఆ వీడియోలో కూడా చూడొచ్చు సీరియస్ అయితే వీడియో తీసే వీడియో తీసే అబ్బాయిని ఏసీపీ నూకేష్ ఒకేసారి ఉరుక్కుంటొచ్చి తలపైన కొడితే తల వెళ్ళి పెట్రోల్ సైడ్ డోర్ పైన దానికి తాకి వెహికల్కి వెహికల్ ఆ వెహికల్కి లిటర్లీ వచ్చి ఇటు దిక్కెళ్ళి కొడితే ఈ తల ఇటు కొట్టుకుంది కొట్టుకోగానే ఇమీడియట్గా అన్కాన్షియస్ అయిపోయినాను అన్కాన్షియస్ అయి వామిట్ అయ్యి అప్పుడు కూడా పెట్రోల్ ఎక్కించుకోండు నాకు టెన్ మినిట్స్ వరకు ఏం జరిగిందో గుర్తులేదు అంటే ఫైవ్ మినిట్స్ వరకు నాకు ఐ వాజ్ అన్కాన్షియస్ ఏం గుర్తులేదు ఫైవ్ మినిట్స్ వరకు లేచినాక నాకు బీపీ నేను కూడా ఒక మెడికోని నేను డాక్టర్ని కాబట్టి నాకు కూడా నాకు బీపీ నా సాచురేషన్స్ నాకు అర్థమవుతుంది ఆ ప్యానిక్ షేక్ స్టార్ట్ అయినాయి నాకు షివరింగ్ వస్తుంది షివరింగ్ వస్తే లిటరలీ ఆ పట్రోల్ ఉన్న ఎస్ఐని డ్రైవర్ని కానిస్టేబుల్ని నేను దండం పెట్టి రిక్వెస్ట్ చేసుకున్నా అన్న దండం పెడతా అన్న ప్లీజ్ హాస్పిటల్ తీసుకెళ్ళండి నా శాచురేషన్ పడిపోతుంది నా పల్స్ పడిపోతుంది నాకు అర్థం అవుతుంది లేట్ అవుతే ఇబ్బంది అవుతుంది అన్న మళ్ళీ ఒకసారి ఎందుకంటే హెడ్ ఇంజురీ అయింది కాబట్టి వామిటింగ్ అయింది కనబడుతుంది అంటే కింద వామిటింగ్ అయింది నాకు తెలుస్తుంది కదా ఏందన్న ఇది ప్రాబ్లం అవుతుంది అని అంటే కూడా ఇంత కూడా లేకుండా సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ ముందుకెళ్ళి పెట్రోల్ పోయింది తప్ప హాస్పిటల్ లోపల తీసుకపోలే ఏంటంటే తోగుట పిఎస్ తీసుకెళ్లాలనే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అక్కడ ఆర్ఎంపి డాక్టర్ని పిలిపిస్తాము ఆర్ఎంపి డాక్టర్ని ట్రీట్ చేస్తాడంటే నేను చెప్పిన అన్న నేను ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని నేను చెప్తున్నా నాకు హెడ్లో ఇంజురీ అయింది నాకు సిమ్టమ్స్ అన్కాన్షియస్ అయినా వామిటింగ్ అయింది ఇమీడియెట్గా స్కాన్ చేయాలన్నా లేకపోతే మైన్యూట్ బ్లీడింగ్ ఏదన్నా ఉంటే కోమాలకు పోతానన్నా ఇమ్మీడియట్గా రిజాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదన్నా ఇంత కూడా మానవత్వం లేకుండా గంట నర అక్కడికి వెళ్ళి అడిగిపోయానికి వన్ అవర్ టైం పట్టింది ఏది నేను అరేంజ్ చేసిన స్పాట్కి వెళ్ళి తోగుట్ట పిఎస్ అంటే మేడ్చల్ దగ్గర దాదాపు ఓకే ఓకే ఆడ దాకా నన్ను తీసుకెళ్ళి అక్కడ ఆర్ఎంపి డాక్టర్ వచ్చి నా పల్స్ పట్టుకొని ఆయన చూసినాక నన్ను ఫస్ట్ పోలీస్ది సీఏగా టేబుల్ పైన పండబెట్టారు కింద పడిపోతే ఆయన నా పల్స్ చెక్ చేసి పల్స్ పడిపోతుందని చెప్పినాక ఆడ మాతో పాటు ఉన్న యూత్ కాంగ్రెస్ మా ఎవరైతే ముందు ఉన్న ఎక్స్ నేషనల్ సెక్రటరీ ఒక ఆయన ఉండే నాతో పాటు ఆయన పీసీ ప్రెసిడెంట్ గారు చెప్తే పీసీసీ ప్రెసిడెంట్ గారు డీజీపీ గారికి ఫోన్ చేసి సీరియస్ అయితే డీజీపీ గారు కమిషనర్ చెప్తే కమిషనర్ గారు సిఐకి ఫోన్ చేసి ఆర్ఎంపీ డాక్టర్తో మాట్లాడి వెరిఫై చేసుకొని నిజంగా నన్ను ఏడుస్తుంటే ఏడిచిన ఉంటే వెరిఫై చేసుకొని నన్ను కొట్టి ఇట్లా నిజమా వెంకటన్ సిఐ అడిగి ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు అప్పుడు కూడా అంబులెన్స్ కాదు పాట్రోల్ ఎక్కించుకొని నన్ను ఆడికేళ్ళ మళ్ళీ గజ్వేల్ హాస్పిటల్ ఆ గజ్వేల్ హాస్పిటల్లో పల్స్ శాచ్యురేషన్ పెడితే అవి లో అవుతుంటే ఆడున్న గజ్వేల్ మెడికో ఆయన కూడా నా వన్ ఇయర్ సీనియర్ ముందు చూసి గుర్తుపట్టి సార్ ఇమీడియట్గా షిఫ్ట్ ఇమ్ టు ప్రైవేట్ హాస్పిటల్ సార్ సిటీ స్కాన్ ఇక్కడ అవైలబుల్ లేదు ఇమీడియట్ మీరు షిఫ్ట్ చేయాలంటే తెచ్చి గాంధీలు ఇచ్చిపెట్టి వెళ్ళిపోయినండి గాంధీ కింద ఇచ్చిపెట్టి వెళ్ళిపోయి కనీసం గాంధీకి వస్తున్నామంటే ఇక్కడ అదన చూడాలి కదా మళ్ళీ జగ్గారెడ్డి గారు వారి మనుషుల్ని పంపించి జగ్గారెడ్డి గారు ఇన్నోవాల ఎక్కించుకొని పీసీ ప్రెసిడెంట్ గారితో మళ్ళీ మాట్లాడి సోమాజీవుడి అయ్యోదాలో అడ్మిట్ చేసి ఇది అంతా ఏ వరకు నైట్ అరౌండ్ లెవెన్ థర్టీ అండి నేను హాస్పిటల్ పోయే వరకు ఇన్సిడెంట్ జరిగింది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఈవెనింగ్ నన్ను తీసుకెళ్లే వరకు లెవెన్ థర్టీ అండ్ అంటే ఫైవ్ అవర్స్ అంటే నేను హాస్పిటల్ వెళ్ళే వరకు కూడా నా పల్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వన్ డౌన్ఫాల్ అవుతుండే అంటే ఇంత రిక్వెస్ట్ చేసిన ఇంత బతిమాలిన అంటే నా ఉన్న నేను ఈ స్థాయిలో ఉండి అబద్ధ దేనికోసం అబద్ధం చెప్తామండి తెలిసిపోతాను కదా దెబ్బ తాకిందని దేనికోసం చెప్తాం ఏమొస్తుంది ఎప్పుడు మీడియా ఉండి కెమెరా ఉందంటే నేను అబద్ధం చెప్పినా అంటే సరే అనుకో ఎవరూ లేరు నలుగురం ఉన్నాము దండం పెడతా అని చెప్పి రిక్వెస్ట్ చేసి ఒక ఎస్ఏని కానిస్టేబుల్ని కూడా అన్న దండం పెడతా అన్న ప్లీజ్ అన్న హాస్పిటల్ తీసుకెళ్ళండి ఆఖరికి ఏం లేకపోతే ఆక్సిజన్ అన్న ఇవ్వండి అన్న ఆక్సిజన్ సిలిండర్ అని ఇవ్వండి అన్నా దమ్ వస్తలేదు ప్లీజ్ అన్న ఇట్లా చేయకండి ఇబ్బంది పెట్టకండి అని చెప్పి అది ఇంకా దీనికంటే ఇంకేం చేస్తామండి సెంట్రల్ జైల్లో ఒక ఒక టెర్రరిస్ట్ కూడా ఫిట్స్ ఆఫ్ పెరాలసిస్ వస్తే సెక్యూరిటీ లేకుండా ఇమీడియట్ హాస్పిటల్ తీసుకెళ్తారండి అంటే వాడు వాడు నిజంగా యాక్టింగ్ చేస్తుండో ఏదైనా ఉన్నా కూడా ఓ టెన్ పర్సెంట్ డౌట్ ఉన్నా హాస్పిటల్ తీసుకొని వస్తారు అంటే ఇంకో మనిషికి అదే అంత మానవత్వం కూడా లేకుండా పైన హరీష్ రావు ఎవరో చెప్పారని చెప్పని గవర్నమెంట్ చెప్పిర్రని చెప్పని అది జరగరాంత జరిగిపోయి ఆ సంఘటనలో చనిపోయేంట ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది అంటే పోలీస్ వ్యవస్థ పైన ఒక నమ్మకం ఒక గౌరవం ఉంటుంది మొన్న సంఘటన చూసినాక వాస్తవానికి నాకు ఆ ఉన్న పోలీస్ అధికారులపైన ఆ యూనిఫామ్ చూస్తేనే ఒకలాంటి భయం ఏర్పడ్డది అంటే వీళ్ళు ప్రజలను సేవ చేయడానికి ఉన్నారా లేకపోతే చంపేయడానికి ఉన్నారా అంటే నాకు అనిపించింది అంటే నేను చనిపోతున్నా అన్నప్పుడు కూడా ఆ పోలీస్ డ్రెస్లో ఉన్న ఎవరితో ఉన్న ఆఫీసర్స్ సార్ లీడర్ పక్కకు పెట్టండి అండి ఒక అని ఒక వ్యక్తి ఏడుస్తున్నప్పుడు కనీసము శత్రువు ముందుబడి కొట్టుకుని చచ్చిపోతుంటే హాస్పిటల్ పట్టుకుపోతామండి అప్పుడు కూడా వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అవసరమా ఏ చట్టంలో ఉందండి ఏ లాల్ ఉంది చనిపోతున్న వ్యక్తిని పోలీస్ స్టేషన్ పట్టుకోవాలని ఏ లాల్ ఉంది ఏ చట్టం చెప్పింది ఉరిదిద్దామని ఉరి శిక్ష కూడా ఎవరికైనా వేస్తే వాళ్ళ హెల్త్ కండిషన్ బాగాలేకపోతే హెల్త్ కండిషన్ మంచిగానే గురేస్తారు తప్ప చంపేసే వ్యక్తిని కూడా హెల్త్ కండిషన్ చెక్ చేస్తారు ఆ కనీస అవగాహన ఆ విజ్ఞతను కూడా ఈరోజు పోలీస్ అధికారులు కోల్పోయి టిఆర్ఎస్ పార్టీ నాయకుల కొమ్ముగాస్తుందంటే చాలా బాధ అనిపిస్తుంది అలా ఇప్పుడు ఏమన్నారండి డాక్టర్స్ ఏమన్నారు హాస్పిటల్కి వచ్చాక ఆ బ్రెయిన్లో హార్డ్గా హిట్ అవ్వడం వల్ల చిన్న చిన్న ఆసికల్స్ చిన్న చిన్న బ్రెయిన్లో కొన్ని మైన్యూట్గా కొన్ని ఫ్లక్చుయేషన్స్ డ్యామేజ్ అయ్యాయి చిన్న బ్లాక్ స్పాట్ లెక్క ట్రామా లెక్క అయిందని చెప్పని సికినబడి యశోధర్లో చెప్పారు బట్ వారు చెప్పింది ఏంటంటే ఓవర్ యాంగ్జైటీ కానివ్వండి అండి ఎక్కువ కోపం కానివ్వండి లేకపోతే ఎక్కువ తిరిగిన ఎక్కువ స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ కానీ గురైతే గిడ్డీనెస్ వచ్చి నాజియా వచ్చే అవకాశం ఉంటుంది సో వన్ వీక్ కంప్లీట్ బెడ్ రెస్ట్ చెప్పారు వన్ వీక్ కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండము దాని తర్వాత కూడా వన్ మంత్ ట్యాబ్లెట్స్ ఇస్తాము బట్ ఎప్పటికన్నా కూడా కొంచెము కోపం వచ్చినా ఏదన్నా కంట్రోల్ చేసుకోవాలని అంటే ఎండ్ ఆఫ్ ది డే గవర్నమెంట్కి ఏదైతే కావాలి పోలీసు వాళ్ళు అది అంటే ఏదైతే ఉరుకులాడి ప్రతి ఇష్యూ పైన కొట్లాడి ఎక్కి దుంకుతామో ఇది యాప్ చేయాలి రిప్సిర కొట్టిండ్రు అప్పుడు ఆగలేదు దాంతో ఒక ముందు దాంతకుముందు మూడు సార్లు జైల్లో పెట్టిర్రు దాన్ని కూడా సరే అందరితో పాటు నాతో పాటు ముప్పై నలభై మంది పిల్లలు వచ్చేవరకు దాన్ని కూడా సరే ఓ మార్పు కోసం కొట్లాడుతున్నామని స్పోర్ట్ అంటే దాన్ని మేమేమీ తప్పు చేసి నేరం చేసుకోలేదు దాన్ని కూడా పట్టించుకోలే కేసులైనా పట్టించుకోలేదు ఇంకా లాస్ట్కి ఫిజికల్గా డ్యామేజ్ చేసి అంటే క్లియర్ చెప్పాలంటే వీళ్ళు డ్యామేజ్ కాదండి చంపుదామని ప్రయత్నం చేశారు హండ్రెడ్ పర్సెంట్ నా జాగాలో అంటే నేను జిమ్ చేసి ఇంతకు స్ట్రాంగ్ ఉండి నేను తట్టుకోగలిగిన కానీ నా ప్లేస్లో ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఉన్న ఎవరన్నా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ చనిపోతుండే హండ్రెడ్ పర్సెంట్ చనిపోతుండే ఇవాళ చనిపోయాక అయితే ఏముందండి ఆ కానిస్టేబుల్ ఎస్ఐనో సస్పెండ్ చేసేవాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే ఆ ఫ్యామిలీకి ఆయన నమ్ముకున్న వాళ్ళు బాధపడుతుంది రేవంత్ రెడ్డి గారికి తెలిసింది అయితే మొత్తం ఆయన మాత్రం ఆయన వారు రియాక్ట్ అయ్యి ఇంకా వారు సీరియస్ అయ్యి వారు రియాక్ట్ అవ్వడం వల్లనే నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి ఇమీడియట్ నెక్స్ట్ డే మార్నింగ్ వారు హాస్పిటల్ వచ్చి పూర్తి బాధ్యత దాని ఆ రోజు రాత్రి జగ్గారెడ్డి గారు నాతో పాటు హాస్పిటల్ ఉంటే అడ్మిట్ చేసినప్పుడు వారు మొత్తం ఉన్నారు డాక్టర్ మొత్తం రిపోర్ట్ చెప్పారు జగారెడ్డి జగ్గారెడ్డి గారు హాస్పిటల్నే ఉన్నారు ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే మార్నింగ్ రేవంత్ రెడ్డి గారు హాస్పిటల్కి వచ్చి మొత్తం అన్ని అందరు డాక్టర్స్తో మాట్లాడి నా రిపోర్ట్స్ అన్ని వెరిఫై చేసుకొని వేరే కార్యక్రమం ఏమవుస్తే నువ్వు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకొని రెగ్యులర్గా నిన్న కూడా కాల్ చేస్తారు మొన్న కూడా కాల్ చేస్తారు కాల్ చేసి రెగ్యులర్ ఫాలో అప్ తీసుకుంటారు అంటే పార్టీలు ఎన్ని సంఘటనలు నా విషయం వచ్చేవరకు మటుకు వాళ్ళందరూ ఒకటై అంటే ఒక కార్యకర్తకి ఏదైనా లేదు చూసుకోవాలనే ఒక ఆ మెసేజ్ అయితే ఆ స్ట్రెంత్ ఇచ్చారు కాబట్టి ఈరోజు మళ్ళీ నేను మీ ముందు కూర్చొని ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాను ఈ స్టేజ్లో కూడా ఆ ధైర్యం ఉంది కాబట్టి రెస్ట్ తీసుకోండి కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఉద్యమించండి జాగ్రత్త ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ కదా మీరు ఏం చేయాలన్నా ఫస్ట్ హెల్త్ మంచిగా ఉండాలి కదా కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎప్పుడెప్పుడు దూకేసి వచ్చేద్దామా మళ్ళీ ఉద్యమాల్లో కానీ అనుకోకండి అంటే ఇచ్చి పెట్టేద్దామంటే ఇష్యూ మనం ఏమి ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు నేను దాన్ని ఆపి ఆ ఇష్యూని తప్పదో పట్టించేసి అయితే నేను పోయి ఆ మహమూద్ అలీ గారి బంధువు ఉండే యాక్చువల్గా ఆ మొత్తము ఫుడ్ కాంట్రాక్ట్ ఇది ఓపెన్ కాంట్రాక్ట్ కాక అందులో కమిషన్ల కోసం కకృతి పడి మహమూద్ అలీ గారు బంధుకి ఎవరికి ఇచ్చారు ఈ మైనారిటీ హాస్టల్స్ అన్ని ఫుడ్ ఫుడ్ హాస్టల్ మొత్తం అది ఎయిత్ ఇన్సిడెంట్ రాష్ట్రం లేడయినాయి అట్లా అవన్నీ ఎవిడెన్స్ తీసుకుపోయి దానిపైన మాట్లాడదాం అని ఇన్సిడెంట్ కాబట్టి ఇక్కడ ఏంది మేజర్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు అక్కడ కూడా సిద్దిపేటలో ఇంత ఇన్సిడెంట్ అయినాక అయినా స్పందించలే ఆ కుక్కుని వార్డెన్ని ప్రిన్సిపల్ని సస్పెండ్ చేసారు తప్ప ఆ కాంట్రాక్టర్ని మటుకు రద్దు చేయాలి ఇప్పుడు ఇప్పుడు జనరల్గా ఫు ఫుడ్ పాయిజన్ అయితే ఫుడ్ కాంట్రాక్టర్ని కదా తీసేయాలి చేంజ్ చేయాలి కదా కాంట్రాక్ట్ ఆ టెండర్ మటుకు చేంజ్ చేయలేదు వండినది ఏముంటుందండి ఏ సామాన్ వండుతారు తెచ్చినోడు కదా ఆ కాంట్రాక్ట్ ఆ కాంట్రాక్టర్ని మటుకు తప్పుదో పట్టిచ్చారు మళ్ళీ ఇష్యూని డైవర్ట్ చేశారు యాక్షన్ తీసుకున్నామన్నారు ఆ సంబంధించిన ఫుడ్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్లు పోయినరో మళ్ళీ వాళ్ళకి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూర్చోబెట్టి భోజనం పెట్టారు పెట్టారు అది కూడా పేపర్లలో వచ్చింది వాళ్ళు అనుకున్నది ఇష్యూని డైవర్ట్ చేయాలి వాళ్ళ పైసలు వాళ్ళ కమిషన్లు వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళది వాళ్ళకి తప్ప ఇప్పుడైతే వన్ మంత్ వరకు బయట రావడానికి లేదా మీరు లేదండి మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ ఏ సిద్దిపేట ఇన్సిడెంట్ దాని దేని గురించి అయితే ఆపేనరో హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఫస్ట్ వెళ్ళంగానే సిద్దిపేటకి వెళ్తాను ఆధారాలు బయట పెడతాను ఆ ఫుడ్ కాంట్రాక్టర్ అది క్యాన్సిల్ చేయాలి అయితే ఏమవుతుందండి మా ఇంకొకసారి కొడతారేమో ఇప్పుడు ఒకసారి ఈసారి పోని ఇంకా ఓ వంద తోడు పోతాను లేదు ఇష్టపెట్టేది లేదండి ఇప్పుడు తెలంగాణ కోసం ఎంతోమంది కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ రోజు నిజంగానే ఒక శ్రీకాంతాచార్య ఇంకొకళ్ళు చనిపోగానే బాబు మాకెందుకు అని భయపడితే ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ కాకతీయ యూనివర్సిటీలో కానీ విద్యార్థులు భయపడితే ఈరోజు ప్రత్యేక రాష్ట్రం వచ్చేదా అట్లనే ఇది కూడా సాధించుకున్న రాష్ట్రంలో మా హక్కు విద్యార్థుల హక్కులు మన హక్కుల కోసం మనం పోరాడడం ఈ పోరాటంలో బల్మురి వెంకట్ దేనికన్నా సిద్ధమే సరే అండి ముందైతే టేక్ కేర్ ఎందుకంటే హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విష్యూ స్పీడీ రికవరీ అండి టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్